హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి. మా బర్త్డే వచ్చేసి మార్చిలో సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈసారి స్పెషల్ ఏంటి అంటే, ఇండియాలో ఉన్నాను కదా, సో అదే టైంలో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నేను సెలబ్రేట్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత అంటే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు. సో ఆ డే అయితే స్టార్టింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ దోశతో స్టార్ట్ అయిందనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అలాగే ఆనియన్ చట్నీ. బట్ ఏరు గోవింద్ అయితే బాగా మిస్ అయ్యాను నేను బర్త్డే రోజు. బట్ గోవింద్ నా కోసం మంచి బొకే పంపించారు, కేక్ పంపించారు. సో చూసేయండి, మార్నింగ్ అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అనమాట, దోశ అల్లం చట్నీ. సో పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసారు. అయిన తర్వాత నేను వినాయకుడి దర్శనానికి అలాగే మందిరంలోని బాబా దర్శనానికి వెళ్ళొచ్చేసాను. ఇంకో స్పెషల్ ఏంటంటే, మమ్మీ వచ్చేసి ఆ రోజు ముందు రోజే మేము గులాబ్జామ్ రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట స్వీట్. సో ఇదండి బొకే గోవింద్ నా కోసం పంపించారు. యాక్చువల్గా 2 డేస్ ముందే వచ్చేసింది బొకే కేక్ అనేది. బట్ కేక్ అయితే ఫ్రెష్గా ఆ రోజు తీసుకురమ్మని రిటర్న్ పంపించేసాము. బొకే మాత్రం ముందుగా తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. సో ఇదండి గోవింద్ నా కోసం కేక్ పంపించారు, బొకే పంపించారు. బట్ గోవింద్ ఉంటే ఇంకా బాగుండేది. మన అప్పటికీ గోవింద్ చెన్నై వచ్చేసారు ఆఫీస్ పని పైన. సో ఇక్కడైతే చిన్న వీడియో పెడతాను చూడండి. ఫస్ట్ కేక్ అన్నావు, తర్వాత కప్ మీద ఫోటో అన్నావు, కేక్ మీద ఫోటో అన్నావు, ఇప్పుడు జ్యువెలరీకి వచ్చాడు. యాక్చువల్గా 1 గ్రామ్ జ్యువెలరీ కాల్ చేస్తావా? ఆర్డర్ చేయి, ఆర్డర్ చేయి. నీకు తెలుసా ఎలా చేయాలో? మరి మనీ అడిగితే ఎలా ఇస్తావు? సూపర్ రా, మాయ కట్టాడు. అరే మాయ తాగితే అలా 1 గ్రామ్ గోల్డ్ ఎట్రా, రియల్ గోల్డ్ కొనిపించుకోండి. అన్ని యాడ్ చేసే, అన్ని యాడ్ చేసే. చూడు, క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టు, రన్న రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాను. కాదు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టు, రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే, ఆఫీస్కి పంపించేద్దాం డెలివరీ బాయ్ని, ఇక్కడే కలెక్ట్ చేసుకోండి మనీ. ఏరా, సో విన్నారు కదా ఇక్కడ ఏమైందంటే, పండు నా బర్త్డే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అమ్మ బర్త్డే విష్ చేయాలంటే, బర్త్డే స్టార్ట్ అయిపోయిందా సెలబ్రేషన్స్ అని చెప్పి ఫోన్లోని రకరకాల గిఫ్ట్లు ఏవో కొనాలని అనుకుని ఆర్డర్ చేయాలని ట్రై చేస్తున్నాడు అనమాట. తను కార్ట్లో యాడ్ చేస్తే ఆర్డర్ చేసేసినట్టే అనుకుంటాడు. సో అలాగా అడుగుతున్నాడు. పిల్లలు కొన్ని తెలియక అమాయకంగా మాట్లాడినా కూడా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ మాట్లాడినట్టు అనిపిస్తుంది వాళ్ళ మాటలు. సో అందులోనే పండు ఇండియా వచ్చిన తర్వాత ఇంక ఫుల్గా తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు. మామూలుగా తెలుగు కొంచెం ఎక్కువ వచ్చేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి మాటలు ఇంకా ముద్దు ముద్దుగా అయిపోయినాయి అన్నమాట. సో అలా అయింది బర్త్డే సెలబ్రేషన్స్. అయితే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నార్మల్గా అయిపోయింది. ఈవినింగ్ మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా ఇలా కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి. సో ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి, నా అవుట్ఫిట్ నేను మెటీరియల్ తీసుకున్నాను, ఇది ఇక్కడ కాదు దుబాయ్లో ఉండేటప్పుడు సమ్ ఏదో ఆఫర్స్ ఉంటేను ఆ టైంలో కొన్నాను, ఇప్పుడు కాదు 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొన్నాను అన్నమాట. అప్పటి నుంచి ఇండియా రాలేదు, నేనైతే అక్కడ ఎప్పుడు డ్రెస్సెస్ అవన్నీ ఏమి స్టిచ్ చేయించాను. ఇండియా ఎప్పుడు వస్తే అప్పుడే అక్కతో మాత్రమే నేను స్టిచ్ చేయించుకుంటాను డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ. సో ఇది కూడా ఇండియా వచ్చినప్పుడు స్టిచ్ చేయించాను అన్నమాట వచ్చిన వెంటనే. సో ఈ పిక్లో ఉన్నది మా బ్రదర్, అలాగే మమ్మీ, మా పిల్లలు, నెక్స్ట్ వచ్చేసి జష్ ఇంకొక బాబు ఉన్నాడు కదా మా అక్క వాళ్ళ బాబు అన్నమాట. తను వచ్చేసి అక్కడ పర్తిలోనే బాబా స్కూల్లోనే చదువుతున్నాడు. సో అందువల్ల మమ్మీ వాళ్ళతో ఉంటున్నాడు. సో ఈవినింగ్ సెలబ్రేషన్స్ అన్నీ ఇలా అయిపోయిన తర్వాత మేము వచ్చేసి హోటల్కి వెళ్ళామండి. ఆఫ్టర్నూన్ సింపుల్గా లంచ్ ఇంట్లో అయిపోయింది. ఓం హోటల్ అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట నైట్. సో ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ వెజిటేరియనే, ఇంకా తెలుసు కదా పుట్టపర్తి అనేది ఇక్కడ మనకి నాన్ వెజ్ ఏం దొరకదు, వెజ్జే ఉంటుంది.
సో వెజిటేరియన్ అన్నమాట. పిల్లలు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి, పిజ్జా అవి తీసుకున్నారు, అలాగే నాన్, పన్నీర్ బటర్ మసాలా, నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రై బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. సో ఇవన్నీ కూడా టేస్ట్ చేసాము, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఇలా నా బర్త్డేకి నా బ్రదర్ ట్రీట్ ఇచ్చాడన్నమాట, నేను ఇవ్వలేదు పార్టీ, తనే నాకు ట్రీట్ ఇచ్చాడు. లాస్ట్ చెప్పాను కదా 5 ఇయర్స్ బ్యాక్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాను, అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడు కూడా హోటల్కి వెళ్ళి ఈవినింగ్ టైం ఇలా రెస్టారెంట్కి వెళ్ళి ఇలా డిన్నర్ చేసి వచ్చేవాళ్ళము. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలాగయ్యాయండి. సో మీకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.